నమః నమ రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు చదువలసిన శ్లోకాలు చాలానే ఉన్నాయి అందులో ఒకటి షార్ట్ వీడియోలో పెట్టి ఉన్నాను గమనించవలసినది ఇప్పుడు ఇంకొక శ్లోకం చదువుకుందాం నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమ అరుణాయ నమస్తే స్స్తూ హరి यद्यज्जन्म कृतम् पापं, मया जन्मसु तन्मे रोगम् च शोकम् च मा करीहन्तु सप्तमी एतज्जन्म कृतम् पापम् यज्जन्मान्तरार्जितम् मनोवाक्कायजं यच्छ ज्ञाताज्ञाते च ये पुनः इति सप्तविधं पापं स्नानान्मे सप्तसप्तिके సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ ఏతజ్జన్మ కృతం పాపం అంటే ఈ జన్మలో చేసుకున్న పాపం యజ్జన్మాంతరార్జితం అంటే పూర్వజన్మల్లో చేసుకున్న పాపం ఏడు జన్మల క్రితం నుంచి చేసుకున్న పాపం మనస్సు చేత వాక్కు చేత ఇచ్ఛ చేత తెలిసి కానీ తెలియక కానీ చేసిన ఏడు రకాల పాపాలను రథసప్తమి యొక్క స్నానం తొలగిస్తుంది అని దీని భావం సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి ఏడు రకాలైన వ్యాధుల్ని కూడా ఈ స్నానం నివారిస్తుంది